హైదరాబాద్ నార్సింగి మండలం మంచిరేవులలోని హీరో నాగశౌర్య విల్లాలో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు 25 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 లక్షల రూపాయల స్వాధీనం చేసుకున్నారు. 33 సెల్ ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీ కోసమని అద్దెకు తీసుకున్న విల్లాను పేకాట స్థావరంగా మార్చారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పేకాట ఆడుతున్న వారిలో ఎవరెవరున్నారో తెలియాల్సి ఉంది. హైదరాబాద్లో పలుచోట్ల క్యాసినో నడిపిస్తున్న గుత్తా సుమన్ కుమార్ ఫామ్ హౌజ్లను అద్దెకు తీసుకొని పేకాట ఆడిస్తున్న సుమన్ కుమార్, హైదరాబాద్లో చాలామందిని మోసాలు చేసిన సుమన్ కుమార్, ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ల పేరుతో మోసాలు. హైదరాబాద్ నార్సింగి మండలం మంచిరేవులలోని హీరో నాగశౌర్య విల్లాలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 25 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 33 సెల్ ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీ కోసమని అద్దెకు తీసుకున్న విల్లాను పేకాట స్థావరంగా మార్చారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పేకాట ఆడుతున్న వారిలో ఎవరెవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇందులో పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ గోపి అందిస్తారు. గోపి. థ్యాంక్ యూ రామ్దాస్. హైదరాబాద్ శివారులో అడ్డాగా చేసుకొని ఫామ్ హౌజ్లో పేకాట ఆడుతున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు బ్రేక్ చేశారు. అయితే ప్రధానంగా ఈ దాడిలో అత్యంత కీలకమైన విషయాలు తెలిసినాయి. హీరో నాగశౌర్యకు సంబంధించిన ఫామ్ హౌజ్గా ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఈ పేకాట స్థావరాన్ని ఎస్ఓటి పోలీసులు ఛేదించారని చెప్పొచ్చు. దాదాపు 30 కార్లతో పాటు 6,22,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గేమింగ్ సంబంధించి ఏదైతే క్యాషినో కూడా, దీంట్లో 2 క్యాషినో బాక్సులను కూడా ఎస్ఓటి పోలీసులు తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి గుత్తా సుమన్ చుట్టే ఈ కేసు అంతా చుట్టూ తిరుగుతుంది. అదేవిధంగా నాగశౌర్య బాబాయ్కి సంబంధించి అతను ఏ సమయంలో దీనికి సంబంధించి లీజ్ తీసుకున్నాడు అంటే గత 5 సంవత్సరాల లీజ్గా నాగశౌర్య ఈ ఫామ్ హౌస్ తీసుకున్నాడు. ఫామ్ హౌస్లోనే సినిమాకు సంబంధించిన ఆఫీస్ కూడా కొనసాగిస్తున్నాడు. అయితే దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో ఉండే ప్రముఖులందరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క పేకాట స్థావరానికి కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో
మాజీ ఎమ్మెల్యేలు అదే విధంగా సినీ ప్రముఖులు ఇతర రాజకీయ నాయకులు కూడా ఉండడం తోటి ఈ కేసును అత్యంత కీలకంగా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు 5 సంవత్సరాల లీజ్ కు తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ జరిగాయి ఎవరెవరు వచ్చిపోతూ ఉండేవాళ్ళు ఎలాంటి సినిమాకి సంబంధించిన ఎలాంటి డీలింగ్స్ ఇందులో జరిగాయి అన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దృష్టి సారించారు ఆ దిశగానే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది అయితే నాగశౌర్యకు సంబంధించిన ఈ ఫామ్ హౌస్ లో ఆ నాగశౌర్య బాబాయ్ బుజ్జి ఎందుకు లీజ్ కియాల్సి వచ్చింది వీళ్ళకు ఆ దీంట్లో ఏమే ఎన్ని ఎంత కాలం పాటుగా ఈ గేమింగ్ జరుగుతుంది అన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దృష్టి సారించారు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మొట్టమొదటిసారిగా ఈ గేమింగ్ అనేది ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ గేమింగ్ యాక్ట్ ను కూడా అమలు చేస్తున్నారు ఈ సందర్భంలోనే అనేక పార్లు కూడా ఈ పేకాట స్థావరాలపైన దాడి చేసిన పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే సాధారణ రైడ్ గా భావించిన పోలీసులకు ఇందులో ఆ సెలబ్రిటీస్ పేర్లు రావడం అదే విధంగా ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఉండడం పట్టుబడడంతో ఒకసారిగా పోలీసులు ఈ యొక్క కేసును చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందులో ఉన్న ఆ ప్రముఖులకు సంబంధించి ఈ ఫామ్ హౌస్ కి ఎప్పుడెప్పుడు వచ్చిపోయారు దీంట్లో ఎంతమంది బాధితులు ఉన్నారు అన్న దానిపైన మాత్రం ఆ పోలీసుల దృష్టి అయితే కొనసాగుతుంది ఇంకొక వైపు కూడా ఏపీకి సంబంధించి ఏపీలో ఉన్న ఆ ప్రముఖులు కూడా ఈ యొక్క పేకాట స్థావరంలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ పేకాట స్థావరానికి సంబంధించి ఆ పేకాటలో ఎంతమంది పాల్గొన్నారు ఎప్పుడెప్పటి నుండి వీళ్ళంతా ఇదంతా జరుగుతుందన్న దానిపైన మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే దృష్టి సారించారు ఈ గేమింగ్ యాక్ట్కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న ఆ అన్ని క్లబ్బులను కూడా ఇప్పటికే మూసేసిన పరిస్థితి ఉంది పేకాట స్థావరాలను కూడా కంప్లీట్గా ప్రభుత్వం మూసేసిన తరుణంలో ఈ గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకొని కొంతమంది ఈ యొక్క గేమింగ్ను రన్ చేస్తుండడము ఈ క్రమంలోనే అంటే గతంలో కూడా అనేక సార్లు ఈ యొక్క గేమింగ్కి సంబంధించి గేమింగ్లో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లార్జీల్లోనూ అదేవిధంగా ఇతర ప్రైవేట్ ప్లేసెస్లో ఈ యొక్క పత్తాల ఆట ఆడిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా ఈ ఒకసారి ఈ యొక్క గమ్మి చూస్తే మాత్రం ఏదైతే క్లబ్బులు బంద్ అయిన తర్వాత శివార్లనే లక్ష్యంగా చేసుకొని శివార్లో ఉన్న ఫామ్ హౌజులు కావచ్చు రిసార్ట్స్లో ప్రముఖులందరూ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ గేమింగ్ ఆడుతున్న పరిస్థితి ఉంది దీంట్లో అదుపుదడుపుగా పోలీసుల రైడ్ చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండడం ప్రస్తుతం పోలీసు వర్గంలో చర్చనీయాంశంగా మారింది దీనిపైనే దృష్టి సారించిన పోలీసులు మాత్రం ఈ ఏదైతే శివార్ల ప్రాంతాల్లో కావచ్చు ఇతర వాటికి వాళ్ళకి ఖచ్చితమైన సమాచారం ఇస్తే వాళ్ళకి సంబంధించిన రైట్స్ ఎవరైతే సమాచారం ఇస్తారో వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ నాగశౌర్యకు సంబంధించి నాగశౌర్య గత 5 సంవత్సరాలుగా ఈ ఫామ్ హౌజ్ లీజ్కు తీసుకుని ఉండడము ఈ ఫామ్ హౌజ్లోనే ఈ రైడ్ జరగడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది అయితే సినీ ప్రముఖులు ఇంతకుముందుకు ఎవరైనా ఇందులో వచ్చారా ఈ ఫామ్ హౌజ్లో ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి ఫామ్ హౌజ్కు ఎంతమంది వచ్చిపోయేవారు గతంలో ఎవరైనా ఇక్కడ పేకాట నిర్వహించారన్న దానిపైన మాత్రం ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రం బడా ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన యువ హీరోది కావడంతో సినీ వర్గానికి చెందిన పెద్దలు ఎవరైనా దీంట్లో ఉన్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం ఎస్ఓటి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది అయితే ఏదైనా కానీ నగర శివారాలను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి గేమింగ్లకు పాల్పడుతుండడము ఈ సెలబ్రిటీస్ కూడా అంటే ఈ యొక్క ఇష్యూకి సంబంధించి చూస్తే మాత్రం సెలబ్రిటీస్ అంటేనే వాళ్ళపైన ఒక కొంత నమ్మకం ఉంటుంది వాళ్ళకి సంబంధించి వాళ్ళని రోల్ మోడల్గా అనేక మంది తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకు సంబంధించిన ఫామ్ హౌజ్లలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో సమాజానికి ఒక చెడ్డ మెసేజ్ కూడా పోయే ప్రమాదం ఉంది అయితే ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు సంబంధించి కావచ్చు సినీ ఇండస్ట్రీలో పనిచేసిన వారికి కూడా ఈ గేమింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది అలాంటి క్రమంలోనే నాగశౌర్య పాత్ర పైన ప్రస్తుతం పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నాగశౌర్య బాబాయ్కి సంబంధించి బుజ్జికి అదేవిధంగా ఈ ఆర్గనైజర్ సుమన్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి గతంలో వీళ్ళు ఏమైనా ఇద్దరు కలిసి ఏదైనా ఇలాంటి గేమింగ్స్కు పాల్పడ్డారన్న దానిపైన టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటి కూడా ఇప్పటికే ఎస్ఓటి పోలీసులు సేకరించారు ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది రామదాస్ ప్రధాన నిందితుడు ఎవరైతే సుమన్ కుమార్ ఉన్నాడో ఈయన ఇప్పటికే చాలా మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అట్లాగే రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈయన సంబంధించిన అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఈయన ఈ ఫోన్ లిస్ట్లో కూడా చాలామంది విఐపీల ఫోన్ నెంబర్లు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు
సుమన్ కి సంబంధించి రైడ్ తర్వాత సుమన్ కి సంబంధించిన మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న క్రమంలో మొబైల్లో ఉన్న అనేక విషయాలు బయటపడుతున్నాయి. సుమన్ గతంలో కూడా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా మోసాలకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా అతని కాంటాక్ట్ లిస్ట్ లో చాలా మంది ప్రముఖులు అదే విధంగా పోలీసులు ఇతర ఉన్నతాధికారులు ఉండడం తోటి పోలీసులు ఆ వాళ్ళకి సుమన్ కి గల సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి సంబంధాలు వీళ్ళ మధ్యలో కొనసాగుతున్నాయి, వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినన్న దానిపైన ప్రస్తుతం పోలీసు నిఘా అయితే కొనసాగుతుంది. అయితే సుమన్ కి సుమన్ తో పాటు మరొక రియల్ ఎస్టేట్ ప్రముఖుడు కూడా ఈ యొక్క దాడిలో పట్టుబడుతుండడము దాంట్లో అంటే గతంలో తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి ఉండే పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి ప్రస్తుతం ఈ యొక్క దాడిలో పట్టుబడడము దానికి సంబంధించి కూడా పోలీసులు లోతైన విచారణ కొనసాగుతుంది. అసలు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది ఉన్నారన్న దానిపైన ప్రస్తుత ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. సుమన్ కి సంబంధించిన అనేక ఆధారాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు. సుమన్ తోటి ఎవరెవరు సంబంధాలు ఉన్నాయి, ఇతనికి అతను సెల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ హిస్టరీని కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సుమన్ గతంలో చేసిన మోసాలపైన కావచ్చు, గతంలో విజయవాడలో కూడా విజయవాడ శివారులో కూడా మామిడి తోటలలో ఇలాంటి గేమింగ్ నిర్వహించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మామిడి తోటలలో విజయవాడ అంటే హైదరాబాదు తెలంగాణలో ఇప్పటికైతే గేమింగ్ యాక్ట్ ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి విజయవాడ శివారులను కూడా కేంద్రంగా చేసుకుని అంటే విజయవాడకు హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన బార్డర్లోనే అనేక సార్లు కూడా సుమన్ ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొన్నారా, సుమన్ అసలు ఇంతవరకు అతని కాంటాక్ట్ లిస్టులో ఇంత ప్రముఖుల నెంబర్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు ఇతనికి గల సంబంధాలపైన మాత్రం ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా చూస్తే మాత్రం ఈ కేసు మొత్తం సుమన్కు సంబంధించి సుమన్ ఆర్గనైజ్ చేయడంతో ఇవన్నీ ఇక్కడ వాళ్ళని ఏ విధంగా ఇక్కడికి రప్పించాడు, ఎవరెవరి ద్వారా రప్పించాడు, దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యన్నారన్న దానిపైన మాత్రం ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రైడ్ జరిగిన సమయంలో 22 మంది దొరకడము, అక్కడ భారీ ఎత్తున డబ్బులు పట్టుబడడం, భారీ ఎత్తున కార్లు సీజ్ అవ్వడంతో ప్రస్తుతం ఈ యొక్క గేమింగ్లో పాల్గొన్న వారిపైన ఈ పేకాట స్థావరంలో ఉన్న వాళ్ళందరిపైన కూడా పోలీసుల దృష్టి సారించారు. వాళ్ళ హిస్టరీ కూడా తీసుకునే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్ డీటెయిల్స్, అదేవిధంగా వాళ్ళ కాల్ హిస్టరీ, అదేవిధంగా వాట్సాప్ చాట్ వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమన్ కి సంబంధించిన అనేక విషయాలు బయటపడుతున్నాయి. గతంలో నిరుద్యోగులను కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా మోసం చేసిన పరిస్థితి ఉంది. ఇతను గతంలో ఒక టీవీ సంస్థకు సంబంధించి డైరెక్టర్గా కూడా పనిచేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఇతను కాంటాక్ట్లో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, అదేవిధంగా డిపార్ట్మెంట్కు సంబంధించిన పెద్దల ఫోన్ నెంబర్లు కూడా ఉండడంతో వీటన్నిటికీ సంబంధించి సుమన్కి వాళ్ళకున్న సంబంధాలపైన మాత్రం ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండడం, పోలీసులు రైడ్స్ జరుగుతున్నా కానీ ఇలాంటి పేకాట స్థావరాలను ఏర్పాటు చేసే వ్యక్తులు కానీ ఈ నిర్వాసితులను ఎట్టు పరిస్థితుల్లో వీళ్ళందరిపైన కూడా పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉంది. పీడీ యాక్ట్ నమోదు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారంతో కావచ్చు, ఇతర ఇలాంటి గేమ్స్లో పాల్గొన్న వారికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైడ్ పైన మాత్రం ప్రస్తుతం ఎస్ఓటీ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. దీంట్లో ఎంతమంది ప్రముఖులు ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కటకడాల వెనకాలకు నెడతామని మాత్రం ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. ఈయన కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా సమాచారం. ఇంకా ఆయనతో పాటు ఇంకెవరైనా ప్రముఖులు ఎవరైనా పోలీసులకు దొరికారా రెడ్ హ్యాండెడ్గా? ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ యొక్క ఈ ఎస్ఓటీ దాడిలో చూస్తే మాత్రం ఏదైతే నాగశౌర్యకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఉందో ఈ ఫామ్ హౌజ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. దీంట్లో ఎంతమంది వచ్చిపోయారన్న దానిపైన సీసీ ఫుటేజ్ను మాత్రం ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ మాజీ నేతతో పాటు మరికొంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే గుర్తించారు. వాళ్ళందరి పాత్ర పైన అదేవిధంగా దీంట్లో సినీ ప్రముఖులు కూడా ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి గేమింగ్కు పాల్పడుతుండడం ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే ఈ యొక్క గేమ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో క్లోజ్ అయిన తర్వాత దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు వస్తున్నారు, దీంట్లో ఇతను చేస్తున్న యాక్టివిటీస్ ఏంది అన్న దానిపైన మాత్రం ప్రస్తుతం ఆ దిశగా కొనసాగుతుంది. సుమన్కి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించే పనిలో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా దీంట్లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా సినీ ప్రముఖులు ఉన్నారు,
अच्छे नागशौर्य लीजुक तुम मल्ली लीज की इच्छी दाने पैन मत प्रस्तम इन्वेस्टिगेशन को नागशौर्य बाबाई बुज्जी पात्र पैन इन्वेस्टिगेशन को सुमन चुटे केसंत तिगत तो सुमन वांगूलम चला कीलकं का सुमन इच्छे स्टेटमेंट अने चाला कीलक मारत खचित सुमन सेल फोन हिस्टरी चेक तरह मरको मंद पे बैठक अवकाश चला स्पष्ट रामदास అండ్ గోపి ఇప్పుడు క్యాసినో ఆడడం గాని పేకాట క్లబ్ల నిర్వహణ గాని ఒక పెద్ద క్రైమ్ గా మన చట్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ప్రధానంగా దృష్టి సారించి దీన్ని పూర్తి స్థాయిలో నివారించాలనే సంకల్పంతో దీనిపైన ఉక్కుపాదం మోపారు గతంలో. అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఈ దొరికిన నేపథ్యంలో వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం మాత్రం ఈ ఒక ఆన్లైన్ గేమింగ్ కావచ్చు ఆఫ్లైన్ గేమింగ్ కావచ్చు ఇలాంటి పేకాట స్థావరాలకు మాత్రం ఎటువంటి పర్మిషన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పేకాట నిర్వాసితులు కావచ్చు పేకాట ఆడుతున్న వారికి కూడా తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా శిక్ష పడే అవకాశం ఉంది. ఇది అందు కూడా నాన్ బెలబుల్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళందరిని కూడా పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ కేసులో పట్టుబడ్డ ఇంతవరైనా సరే పీడీ యాక్ట్ మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఈ యొక్క పేకాట అనేది ఖచ్చితంగా ఒక మహమ్మారిగా గుర్తించి ఆ పేకాట స్థావరాలను కూడా ఉండకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కూడా ఇప్పటికే అనేక దాడులు జరిగాయి. దానికి సంబంధించి ఏదైతే లీగల్ లైసెన్సులు ఉన్న పేకాట స్థావరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేయించింది. దానిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో శివారు ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని శివారు ప్రాంతాల్లో ఎలాంటి స్థావరాలను ఏర్పాటు చేసుకొని దానికి ఆ స్థావరాలకు రావడానికి మనుషులను ఆన్లైన్లో పిలిపించడము అదేవిధంగా వాట్సాప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేసుకోవడము ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారానే కమ్యూనికేషన్ చేస్తూ ఉండడం కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి ఆ పోలీసులు కూడా ఆ వాట్సాప్ గ్రూపులను కూడా దానికి సంబంధించిన అడ్మిన్లను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి గేమింగ్స్కు పాల్పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పేకాటకు ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టి పేకాట నిర్వాసితులు కావచ్చు పేకాట ఆడేవారు కావచ్చు వీరిద్దరి పైన కూడా ఖచ్చితంగా కేసు నమోదవుతుంది. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా వీళ్ళపై శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళందరి పైన కూడా పీడీ కేసు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు మాత్రం దీనిపైన చాలా ఆ లోతైన విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ దాడిలో ఎవరు కూడా పరారీలో లేరని చెప్పి ఆ నార్సింగ్ సీఐ చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ 22 మంది ఒకే చోట గుమ్మిగూడడం భారీ ఎత్తున ఈ క్యాషినో నడిపేయడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదని చెప్తున్నారు. అంత పెద్ద ఎత్తున చేతులు డబ్బులు మారడం లక్షలాది రూపాయలు పట్టుబడడంతో ప్రస్తుతం మాత్రం పోలీసులు ఆ డబ్బులకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాయన్న దాన్ని కూడా పోలీసుల నిఘా అయితే కొనసాగుతుంది. పోలీసులు దీనిపై లోతైన విచారణ కొనసాగిస్తాము. ఖచ్చితంగా దీంట్లో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చూస్తామని చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది రామదాస్. రైట్ గోపి, విఐపీలతో పరిచయాలు ఉన్నట్టుగా ఫోటోలు దిగడం, అట్లాగే ఎన్జిఓలకు కూడా విరాళాలు ఇస్తున్నట్టుగా కూడా ఈయన బిల్డప్ ఇస్తూ ఉంటాడు ఈ గుత్తా సుమాన్ కుమార్ ఎవరైతే ఉన్నారో. ఇంకా ఈ క్యాసినో పేకాట కాకుండా ఇంకేమైనా ఇతరత్ర దందాలు ఏమైనా నడుపుతున్నాడా? అంటే చాలామందిని మోసం చేసినట్టుగా కూడా రకరకాల వివిధ రూపాల్లో మోసం చేసినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇంకేదైనా సమాచారం ఉందా? సుమన్కి సంబంధించి సుమన్ గతంలో కూడా ఒక టీవీ ఛానల్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనే అతను ఎన్జిఓ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను, దానికి సంబంధించి విరాళాలు కూడా కావాలంటూ కూడా చాలామందిని మోసం చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఇతర రాజకీయ ప్రముఖులకు సినీ ప్రముఖులకు సంబంధించి అవకాశాలు ఇప్పిస్తామంటూ కూడా అనేక మందిని మోసానికి గురి చేశాడు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఈ సుమన్ అరెస్ట్ తర్వాత సుమన్కి సంబంధించిన ఫిర్యాదు ఏమైనా వస్తాయా, సుమన్ చేసిన ఇలాంటి మోసాలకు సంబంధించి సుమన్ దగ్గర ఎవరైతే మోసపోయారో వాళ్ళందరూ కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. అదేవిధంగా సుమన్కి సంబంధించి అతను గతంలో చేసిన ఏదైతే జాబ్స్ ఫ్రాడ్ కావచ్చు ఇతర ఫ్రాడ్స్కి సంబంధించి కూడా పోలీసుల దృష్టి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ దిశగా అంటే సుమన్ కాల్ డేటాను కూడా పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సుమన్కి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, తరచుగా ఎవరితోటి మాట్లాడుతూ ఉండేవారు, వాళ్ళకి సంబంధించిన సంభాషణను
పోలీసులు ప్రస్తుతం సుమన్ ఫోన్ ని సీజ్ చేశారు ఆ ఫోన్ లో ఉన్న వివరాలన్నిటిని కూడా సేకరిస్తున్నారు ఏదైతే ఆ టెక్నికల్ టీమ్ ఉందో ఆ మొబైల్ కి సంబంధించి టెక్నికల్ టీమ్ కూడా ఆ మొబైల్ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉంది సుమన్ కి సంబంధించి ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఎన్జీఓ ఆర్గనైజేషన్ పేరు మీద డబ్బులు వసూలు చేయడం కావచ్చు లేదా సినీ ఇండస్ట్రీ కి సంబంధించి ఇతర ప్రముఖులకు సంబంధించిన ఫోటోస్ అన్నిటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ని అడ్డం పెట్టుకొని నాకు వీళ్ళంతా చాలా క్లోజ్ చాలా ఆ దగ్గర సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో పనులు కూడా నేను చేయిస్తాను అంటూ కూడా అనేక మందిని ఇప్పటికే మోసం చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని ప్రస్తుతం పోలీసులు మాత్రం కలెక్ట్ చేస్తున్నారు ఆ సుమన్ కి సంబంధించి ఈ యొక్క కేసులో అతను చాలా కీలకం కాబట్టి రిమాండ్ చేసిన తర్వాత సుమన్ ని మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది నిరుద్యోగుల విషయంలో కావచ్చు ఇతర ఫ్రాడ్స్ విషయంలో కావచ్చు ఎవరైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా సుమన్ బారి నుండి కూడా బయటపడే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అయితే ఈ కేసులో పట్టుబడ్డ ప్రముఖులతో పాటు సుమన్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క పేకాట స్థావరాల్లో దాడిలో దొరికిన తర్వాత సుమన్ కి సంబంధించిన అనేక విషయాలు పోలీసులకు తెలుస్తుండడంతో ఇన్వెస్టిగేషన్ లో కొంత జాప్యం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో అనేక కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి అయితే ఇతరులతో పాటు సుమన్ ని కూడా ప్రస్తుతం రిమాండ్ చేసే అవకాశం ఉంది సుమన్ మోసాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా సుమన్ ని కూడా ఈరోజు రిమాండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆ పోలీస్ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అదే కనుక జరిగితే పోలీస్ కస్టడీలో సుమన్ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు కావచ్చు సుమన్ మోసం చేసిన వ్యక్తులకు సంబంధించి కూడా అనేక విషయాలు పోలీసులకు వెల్లడే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి సుమన్ గతంలో నుంచి చేసిన తప్పులకు సంబంధించి ఆ మోసాలకు సంబంధించి మాత్రం పోలీసులకు మాత్రం మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఉంది కాబట్టి ఈ కేసులో వీళ్ళందరినీ రిమాండ్ చేసిన తర్వాత ఏవన్గా ఉన్న సుమన్ ని మాత్రం పోలీసుల కస్టడీకి తీసుకునే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది రామదాస్ రైట్ ఈ ఫామ్ హౌస్ మీద రైడ్ చేసినప్పుడు ఏదైతే ఈ హీరో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం ఆయన కూడా విచారణకు రమ్మన్నట్టుగా కూడా తెలుస్తుంది అట్లాగే ఆయన బాబాయ్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఈ విచారణ ఎట్లా కొనసాగనుంది ఇంకా ఇదంతా ఒకవేళ నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్కు తెలిసే జరుగుతుందని మనం అనుకోవచ్చా లేదంటే తెలియకుండా జరుగుతుంది అనుకోవచ్చా ఇదంతా తెలంగాణ గేమింగ్ యాక్ట్లో ఖచ్చితంగా ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో ఆ ల్యాండ్ను ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఎంఆర్ఓ సమక్షంలోనే ఆ ఘటనా స్థలాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఆ నాగశౌర్య తండ్రి పేరు మీద లీజ్కు తీసుకోబడి ఉంది కాబట్టి నాగశౌర్య తండ్రికి ప్రస్తుతం పోలీసులు నోటీస్ ఇచ్చారు ఆ నోటీసుల తర్వాత ఆ నాగశౌర్యకు ఎంతకాలంగా లీజ్కు తీసుకున్నాడు అందులో ఎలాంటి యాక్టివిటీస్ చేశారన్న దానిపైన నాగశౌర్య తండ్రి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు అదేవిధంగా ప్రస్తుతం మాత్రం సుమన్ తోటి బుజ్జికి ఉన్న సంబంధాలు బయటపడుతుండడంతో నాగశౌర్య పాత్ర పైన కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది నాగశౌర్య తెర వెనకాల ఏదైనా ఇలాంటివి యాక్టివిటీస్కు పాల్పడ్డా అన్నది దాన్ని మాత్రం ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఏదైతే తెలంగాణ పోలీస్ యాక్ట్లో ఈ గేమింగ్కి సంబంధించి గేమింగ్ పాల్పడుతున్న ప్రదేశంలో ఏదైతే రైడ్ జరిగినప్పుడు పోలీసులు ఖచ్చితంగా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా సీజ్ చేస్తారు ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ సమక్షంలో ఆ ప్రాపర్టీ అంతా కూడా జప్తు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగానే నాగశౌర్య తండ్రికి నోటీసులు ఇచ్చారు ఆ నాగశౌర్య తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా దీంట్లో చాలా కీలకంగా మారనుంది ఎవరు దీనికి లీజ్కి ఇచ్చారు ఎందుకు అక్కడ గేమింగ్ చేశారన్న దానిపైన మాత్రం నాగశౌర్య తండ్రి ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారనుంది కాబట్టి నాగశౌర్య తండ్రి స్టేట్మెంటు అదేవిధంగా నాగశౌర్య బాబాయ్ బుజ్జి స్టేట్మెంటు నాగశౌర్య కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందులో ఎంతకాలంగా ఇలాంటి యాక్టివిటీస్ పాల్పడుతున్నాయన్న దానిపైన మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి సీసీ కెమెరాల పరిశోధన అదేవిధంగా కాల్ డేటా వాట్సాప్ చాట్స్ వీటన్నిటిని కూడా ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్లను కూడా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు కాబట్టి ఈ కేసు మరి ఒకటి రెండు రోజుల్లో మాత్రం చాలా కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు దీంట్లో ఎంతమంది ఉన్నారన్న దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు గతంలో ఇలాంటి యాక్టివిటీస్ ఈ ఫామ్ హౌస్లో జరిగాయన్న దానిపైన కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారనుంది కాబట్టి మరి కొన్ని గంటల్లో ఈ వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు కాబట్టి ఆ నాగశౌర్య తండ్రికి సంబంధించి కావచ్చు నాగశౌర్య బాబాయ్కి సంబంధించి కావచ్చు వీళ్ళకి కేవలం అక్కడ నోటీసులు ఇచ్చారు ల్యాండ్ ఓనర్గానే నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం లేదు కానీ ల్యాండ్ ప్రొసీజర్ ప్రకారంగా ఖచ్చితంగా దాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ క్రమంలో నాగశౌర్య తండ్రికి నోటీసులు అయితే జారీ చేశారు రామదాస్ రైట్ థ్యాంక్ యూ గోపి